ओम नमः। काशी रमन इक्वेशन आर सीआर इक्वेशन मोस्ट मोस्ट इंपॉर्टेंट मन के काशी रमन इक्वेशन अंड सीआर इक्वेशन स्टेटमेंट मन स्टेटमेंट प्रूफ काशी रमन सीआर इक्वेशन स्टेटमेंट प्रूफ अब मन स्टेटमेंट मन रास्कोल दि नेसरी एंड सब्सेंट कंडीशन फॉर द डेरिवेटिव ऑफ द फंक्शन f of z equal to w equal to u of x comma y plus I into v of x comma y to exists for all values of z in domain R. ఇక్కడ చూడండి రెండు కండిషన్ సాటిస్ఫై అయ్యాయి. ఫస్ట్ ది dou u by dou x comma dou u by dou y comma dou v by dou x comma dou v by dou y are continuous function of x and y in R. x and y in R లో కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి. సెకండ్ dou u by dou x equal to dou v by dou y అవ్వాలి. dou u by dou y equal to minus dou v by dou x అవ్వాలి. ది అబౌవ్ రిలేషన్స్ ఆర్ నోన్ యాజ్ కాషి రమన్ ఈక్వేషన్. ఓకేనమ్మా, ఈ విధంగా ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. మనకి చూడండి, దాన్నే మనం డెరైవ్ ది నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ది ఎఫ్ ఆఫ్ జెడ్ టు బి అనలిటికల్ ఇన్ కార్టీసియన్ కోఆర్డినేట్స్ అంటాడు. అంటే అప్పుడు మనం కంపల్సరీగా స్టేట్మెంట్ రాసుకోవాలి. ఈ నెసరీ కండిషన్కి మనం స్టేట్మెంట్ అనేది రాయాలి. రెండో క్వశ్చన్ అడిగితే మనం ఈ స్టేట్మెంట్ రాసుకోవాలి, ఇది నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ది డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ equal to w equal to u of x comma y plus I into v of x comma y to exist for all values of z in domain R. ఈ రెండు కండిషన్లు మనకి సాటిస్ఫై అవ్వాలి. మనకి ప్రూఫ్ చూడండి, నెసెసిటీ కండిషన్ అమ్మ. మనకి నెసెసిటీ కండిషన్ అంటే చూడండి, ఇఫ్ f of z equal to u plus IV, అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి ఇన్ అనలిటికల్ ఇన్ డొమైన్ ఆర్ అమ్మ. ఇది అనలిటికల్ ఫంక్షన్ అవుతుంది డొమైన్ ఆర్ లో. దెన్ యు అండ్ వి ఆర్ satisfied you and we are satisfied the equation idam. Okay na, f of z u equal to u plus iv ante manaki analytical function ayindi. Manaki chundi u and we are satisfied ayindi. Ikkada manu చూడండి, డోయూ బై డోఎక్స్ ఈక్వల్ టు డోవి బై డోవై కండిషన్ చూడండి. అక్కడ సెకండ్ కండిషన్ డోయూ బై డోఎక్స్ ఈక్వల్ టు డోవి బై డోవై. నెక్స్ట్ వన్ ఏంటి, అండ్ డోయూ బై డోవై ఈక్వల్ టు మైనస్ డోవి బై డోఎక్స్. ఇవి సెకండ్ కండిషన్ చూడండి. మన కంటిన్యూస్ ఫంక్షన్ అయ్యిందంటే మనకి రెండో కండిషన్ అవ్వాలి, ప్రొవైడెడ్ ది పార్షియల్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది. పార్షియల్ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అయింది. మన ఫంక్షన్ మనం ఏమన్నా డిఫెండ్ చేసుకుంటే డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వి బై డో వై అండ్ డో యూ బై డో వై ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్ ప్రొవైడెడ్ అట్ ది పార్షియల్ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అయింది. పార్షియల్ డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అయిందమ్మ. అంటే మనకి ఇన్ నాట్ మనకి ఇక్కడ ఎనలిటికల్ ఫంక్షన్ కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎనలిటికల్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, ఎనలిటికల్ ఫంక్షన్ కూడా మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇన్ ఆర్డర్ ఎఫ్ ఆఫ్ జెడ్
मन इक आर्डर चूँ एफ आफ जेड अने फंक्षन यू प्लस ईवी अंतना टू बी एनालिटिक एनालिटिक फंक्षन अव्वाली एफ आफ जेड अने एनालिटिकल फंक्षन अव्वाली अब इक मन चेवल्सिंदे मन इक एनालिटिकल फंक्षन अव्वाले लिमिट अडजस्ट अव्वाल कदा लिमिट अनेडजस्ट अव्वाल लेदा అది ద లిమిట్ ఎఫ్ ఆఫ్ జెడ్ మనకి ఇక్కడ చూడండి లిమిట్ అనేది ఎడ్జెస్ అవ్వాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా జెడ్ టెన్స్ టు జీరో అంతేనమ్మా ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ ఇక్కడ మనకి లిమిట్ ఎడ్జెస్ అవ్వాలంటే మన ఫంక్షన్ అనేది ఫంక్షన్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అనేది ఎడ్జెస్ అవ్వాలి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అనేది ఎడ్జెస్ అవ్వాలంటే मन को चूँ एफ आफ डेलटा जेड माइनस एफ आफ जेड बै एटम्मा इक मन फंक्षन मन तक दाटी डेफिनेशन रासा अक् डेफिनेशन मतमे रासा एफ डैश आफ जेड की ओके इक मन एनालिटिकल फंक्षन याफिनेशन रासा लिमिट एडजस्ट अव्वाल इकड़ मन लिमिट एडजस्ट अव्वाल అయిన తర్వాత మనకి ఫంక్షన్ చూడండి ఫంక్షన్ అంటే మనకి డెల్టా ఎక్స్ టెన్స్ టు జీరో డెల్టా వై టెన్స్ టు జీరో ఇక్కడ ఎక్స్ ప్లస్లో మా జెడ్ అంటే మనకి ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఎక్స్ ప్లస్ ఐవై లేకపోతే యూ ప్లస్ ఐవి ఇక్కడ యూ ప్లస్ ఐవి ఫంక్షన్ మనకు రాస్తున్నాం అమ్మా యూ ప్లస్ ఐవికి U minus IV के रातना मन ओके ना डेल्टा x टेंस टू जीरो डेल्टा y टेंस टू जीरो U of x plus delta x comma y plus delta y plus I into V x plus delta x comma y plus delta y अंते ना चोंडे మన ఫంక్షన్ ఏమని రాసామో అదే ఎక్స్ ప్లస్ మన యూ ప్లస్ ఐవి ఫామ్లో యూ ప్లస్ ఐవి అంటే మనం అదే కదా తీసుకున్నాం డెల్టా ఎక్స్ డెల్టా వై అంతేనా మైనస్ యూ ఇంటూ ఎక్స్ కామా వై ప్లస్ ఐ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ కామా వై సెట్ బై డెల్టా ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డెల్టా వై అదమ్మా మన ఫంక్షన్ తీసుకుంటున్నాం ఈ ఫంక్షన్ తీసుకున్నది యూ ఇంటూ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ వై ప్లస్ డెల్టా వై ప్లస్ ఐ ఇంటూ ఇదంతా ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్లో ఉన్న చూడాలి జాగ్రత్తగా మస్ట్ బి ఎగ్జిస్టింగ్ ఇది ఎగ్జిస్టింగ్ అవుతుంది ఓకేనమ్మా మస్ట్ బి ఎగ్జిస్టింగ్ అవ్వాలి ఇక్కడ మనకి then f dash of z is exists అవుతది f dash of x is exists అంటే మనకి f dash of z అంటే ఏం రాసం మనం చెప్పండి f dash of z అంటే వన్ డెఫినేషన్ f dash of z అంటే then ఏంటమ్మా f dash of z equal to limit delta z tends to 0 f of z plus delta z మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై డెల్టా జెడ్ అదేనా మన డెఫినేషన్ ప్రకారం లిమిట్ దెన్ ఎఫ్ డాస్ ఆఫ్ జెడ్ బై ఇది ఈ ఫంక్షన్ కూడా మనకి ఏం చేయాలి ఎడ్జస్ట్ అవ్వాలి ఇది కూడా మనకి ఎడ్జస్ట్ అవ్వాలి ఓకేనా ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఎడ్జస్ట్ అయ్యింది ఈ ఫంక్షన్ ఇక్కడ మనం ఎడ్జస్ట్ అవ్వాలి అంటే మనకి చూడండి అమ్మ ఇక్కడ
मन की अडजस्ट अव्वाली अंटे आ फंक्शन चूँ अब मन के दिमिट मन के अवाली लिमिट अडजस्ट अव्वाला लिमिट सेम फॉर ऑल चूँ अब लिमिट चूंडे सेम फॉर ऑल एग्जिस्टिंग मन की एग्जिस्ट अव्वाल एकड़ा लिमिट एग्जिस्ट अव्वाल इपड़म्मा एग्जिस्टिंग डेरिवेटिव अलोंग डेल्टा एक्स टेंड्स टू जीरो अंतेना इकड़ा डेल्टा जेड टेंड्स टू जीरो अम्मा डेल्टा जेड टेंड्स टू जीरो इकड़ रेंडु केसुलु उन्नाई ఇక్కడ రెండు కేసులు కేస్ 1 ఏమో డెల్టా జెడ్ టెన్స్ టు 0 1 ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఇక్కడ రెండు కేసులు మనం రెండు కేసులు మనం రాయాలి కేస్ 1 చూడండి కేస్ 1 కేస్ 1 అంటే మనకి ఏంటమ్మా లిమిట్ లెట్ డెల్టా జెడ్ టెన్స్ టు 0 డెల్టా జెడ్ డెన్స్ టు 0 అయితే ఎలాంగ్ x-axis अम्मा x-axis अंटे डेल्टा z इक्वल टू डेल्टा x अवुतुंदी x-axis ओके ना टेकिंग लिमिट एस चूंडे टेकिंग लिमिट एस डेल्टा z टेंड्स टू जीरो इक्कड़ डेल्टा z टेंड्स टू जीरो ऑफ इक्कड़ एंटम्मा इक्वेशन 1 वी गेट ఈక్వేషన్ 1 అంటే ఇదమ్మ ఈక్వేషన్ 1 ఓకేనా ఈక్వేషన్ 1 అని మర్చిపోయాం ఈక్వేషన్ 1 మనకి ఇక్కడ ఇది ఇచ్చాడు అంటే మనం ఆ ఈక్వేషన్ వేసుకుంటాం ఈక్వేషన్ వేసుకున్నాక మనం అక్కడ ఈక్వేషన్ ఏ విధంగా వేసుకోవాలి f డాష్ ఆఫ్ z మనకి ఇక్కడ చూడండి f డాష్ ఆఫ్ z ఈక్వల్ టు లిమిట్ ఇక్కడ డెల్టా z టెండ్స్ టు 0 ని x యాక్సిస్ తీసుకున్నాం డెల్టా z టెండ్స్ టు 0 x యాక్సిస్ అంతేనమ్మా ఇంకో డెల్టా z టెండ్స్ టు 0 u ఆఫ్ x ప్లస్ డెల్టా x అంతేనా ఇదిగో సెట్ u ఆఫ్ x ప్లస్ డెల్టా x కామా y ప్లస్ డెల్టా y ఇదిగో మైనస్ u ఆఫ్ x కామా y డెల్టా x ప్లస్ i ఇంటూ డెల్టా y ఇదొకటి ప్లస్ ఇక్కడ u i ఇంటూ v ఆఫ్ x ప్లస్ డెల్టా x కామా y ప్లస్ డెల్టా y మైనస్ v ఇంటూ x కామా y ఇదేంటి డెల్టా x ప్లస్ i ఇంటూ డెల్టా y ఇదమ్మా రెండు సెట్లు ఓకేనా రెండు సెట్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ మనకి ఫస్ట్ సెట్ లోనమ్మ కేసులో డెల్టా x టెండ్స్ టు 0 అని తీసుకున్నాం ఓన్లీ డెల్టా x టెండ్స్ టు 0 తీసుకున్నప్పుడు మాత్రమే డెల్టా x టెండ్స్ టు 0 ఉండాలి అంటే లిమిట్ డెల్టా x టెండ్స్ టు 0 ఇదిగో చూడు u ఇంటూ x ప్లస్ డెల్టా x టెండ్స్ టు 0 అన్నప్పుడు x యాక్సిస్ మీద తీసుకున్నాం డెల్టా y 0 అయ్యింది డెల్టా x కామా y మైనస్ u ఆఫ్ x కామా y ఇదిగో చూడండి అమ్మ ఇది 0 అయిపోయింది ఓన్లీ డెల్టా x ఏ ఉంది ప్లస్ i ఇంటూ v x ప్లస్ డెల్టా x కామా y మాత్రమే ఉంది మైనస్ v ఇంటూ x కామా y ఇక్కడ ఉంది ఓన్లీ డెల్టా x ఉంది అది ఓకేనమ్మా మనకి ఇక్కడ డెల్టా x ఉంది ఇదేంటి డో u బై డెల్టా x అంటే డో x ప్లస్ i ఇంటూ డో v బై డో x ఓకేనా ux u vx ఎగ్జిస్ట్
ఎగ్జిస్ట్ అయ్యింది ఇక్కడ యుఎక్స్ అండ్ యుఎక్స్ అండ్ విఎక్స్ అంటే డో యు బై డో ఎక్స్ యుఎక్స్ అంటాం డో వి బై డో ఎక్స్ విఎక్స్ విఎక్స్ అంటాం ఓకేనా ఎస్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఇది ఒక్క కేసు ఏటమ్మా ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇది ఓకేనా ఒక్క కేసు అయింది ఇది మనకి ఇప్పుడు రెండోది ఏంటి రెండోది సేమే రెండోది డెల్టా ఇక్కడ ఏం చూసుకున్నాం డెల్టా జెడ్ టెన్స్ టు జీరో అలాగే ఎక్స్ యాక్సిస్ రెండో కేసులో డెల్టా జెడ్ టెన్స్ టు జీరో ఎలాగే వై యాక్సిస్ డెల్టా జెడ్ ఈక్వల్ టు డెల్టా వై టేకింగ్ లిమిట్ యాజ్ డెల్టా జెడ్ ఈక్వల్ టు జీరో వి కామన్ ఓకేనా అంటే ఇక్కడ మనకి చూడండి కేస్ 2 చూడండి అమ్మ కేస్ 2 కేస్ 2 చూస్తున్నప్పుడు లెట్ డెల్టా జెడ్ టెన్స్ టు 0 ఎలాంగ్ ఎలాంగ్ వై యాక్సిస్ ఇక్కడ వై యాక్సిస్ డెల్టా జెడ్ ఈక్వల్ టు ఐ ఇంటూ డెల్టా వై తీసుకుంటాం టేకింగ్ లిమిట్స్ అనే ఈక్వేషన్ 1 లాస్తాం సేమ్ మార్పే ఉండదు అంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా జెడ్ టెన్స్ టు జీరో అంటే యు ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కామా వై ప్లస్ డెల్టా వై మైనస్ యు ఆఫ్ ఎక్స్ కామా వై బై డెల్టా ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డెల్టా వై ప్లస్ ఐ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కామా y plus delta y minus v into x comma y by delta x plus I into delta y idamma manaki okay amma this is the same delta z tends to 0 along y axis delta z equal to I into delta y ఇక్కడ మనం తీసుకున్న తర్వాత ఇక్కడ ఏంటిది డెల్టా వై మాత్రమే మిగులుతుంది డెల్టా ఎక్స్ అనేది మిగలదు అంతే కదా అంటే డెల్టా ఎక్స్ ప్లస్ లో జీరో వేస్తాం అంతేనమ్మా ఇదిగో దట్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా వై టెన్స్ టు జీరో యు ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ డెల్టా వై మైనస్ యు ఆఫ్ ఎక్స్ కామా వై బై ఐ ఇంటూ డెల్టా వై ప్లస్ ఇక్కడ చూడండి వి ఇంటూ ఐ ఐ ఇంటూ డెల్ వై ప్లస్ డెల్టా వై మైనస్ వి ఇంటూ ఎక్స్ మైనస్ వై బై ఏదంటే ఐ ఇంటూ డెల్టా వై మిగిలింది ఓకేనా ఇక్కడ ఏంటి ఇక్కడ ఇది I into dou u by dou y era plus I into dou v by dou y era ayya ee cancel ayindi malli mundu apply chesukunte ide entidi f dash of z amma okay na f dash of z ante adi manaki akkada dou u by dou y manu deenne manu deenne manu డో వి బై డో వై మైనస్ ఐ ఇంటూ డో యు బై డో వై కింద రాయొచ్చు అవి మనం కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఐ స్క్వేర్ ఇంటూ మైనస్ వన్ కదమ్మా అది ఇక్కడ మనం రెండు కండిషన్లు చూడాలి ఒకటో ఈక్వేషన్ రెండో ఈక్వేషన్ నౌ ఎఫ్ ఆఫ్ జెడ్ కెనాట్ పాసిబుల్ నౌ ఎఫ్ ఆఫ్ జెడ్ కెనాట్ పాసిబుల్ ఎఫ్ ఆఫ్ జెడ్ కెనాట్ పాసిబుల్ అని చూసుకుంటే బి అనలిటికల్ బి బి అనలిటిక్ అన్లెస్ అన్లెస్ దెన్
unless then two limits are identical. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది కెనాట్ బి పాసిబుల్ బి అనలిటికల్ అన్లెస్ దీస్ టూ లిమిట్స్ ఆర్ ఐడెంటికల్ అమ్మ. ఇక్కడ టూ లిమిట్స్ కూడా ఐడెంటికల్ అయినాయి. Thus the necessary condition that f of z be analytical. Necessary condition. Necessary condition ఏమవుతుంది f of z అనేది f of z is analytic is analytical అయితే కండిషన్ వన్ ఫ్రమ్ వన్ అండ్ టూని మనం ఫ్రమ్ వన్ అండ్ టూని మనం చేసుకుంటే ఏమవుతుందో చూడండి డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్ అయినా ఫస్ట్ది ఈక్వల్ టు రెండో చూడండి ఈక్వల్ టు మైనస్ ఐ ఇంటూ డో యూ బై డో వై ప్లస్ డో వి బై డో వై అయినా రెండో ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఇది ఎక్కడదమ్మా అంటే ఇక్కడ మనం కంపేర్ చేస్తాం కంపేర్ చేస్తే మనకి ఏం కావాలి చూడండి ఐ టర్మ్స్ కామన్ టర్మ్స్ అంటే డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు మనకి ఆల్రెడీ స్టార్టింగ్ లో డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వి బై డో వై దట్ ఈక్వల్ టు డో వి బై సారీ డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ డో యు బై డో వై అంతేనమ్మా అదేనా కండిషన్ రావాలి ఎట్ ఎక్స్ కామా ఏంటమ్మా ఇది ఎట్ ఎక్స్ కామా వై హెన్స్ ది థియరమ్ ఈజ్ హెన్స్ ది థియరమ్ థియరమ్ ఈజ్ ప్రూవ్డ్ ఇదమ్మా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండు కేసులు ఉంటాయి రెండు కేసులు జాగ్రత్తగా చూసుకోవాలి రెండు కేసుల మీద డిపెండ్ అయిందే ఓకేనమ్మా.